ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈడీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలైన పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవితకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేశాయి. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. కవిత బెయిల్ అంశంపై ఇటీవల కేటీఆర్ సైతం మాట్లాడారు. కవిత హెల్త్ సిక్ అయిందని, ఇప్పటి వరకు 11 కిలోల బరువు తగ్గిందని చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈడీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవితకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టు నిరాకరించాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేశాయి. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. కవిత బెయిల్పై ఇటీవల కేటీఆర్ సైతం మాట్లాడారు. కవిత హెల్త్ సిక్ అయిందని, ఇప్పటి వరకు 11 కిలోల బరువు తగ్గిందని చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు విచారణకు రాబోతుంది. మరి జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథంతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపడుతుంది. మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆమె అనేక మార్లు సిబిఐ స్పెషల్ కోర్టుకి, అలాగే హైకోర్టుకు కూడా హాజరయ్యారు. హైకోర్టులో కూడా వాదనలు వినిపించారు, అలాగే ట్రయల్ కోర్టులో కూడా వాదనలు వినిపించారు. బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు, అనేక రకాల రీజన్స్ చూపించారు, ఎక్కడ కూడా ఒక్కటి కాలేదు. ఫైనల్ గా హెల్త్ ఇష్యూ, నిజంగానే హెల్త్ ఇష్యూ అనుకుంది. ఆ హెల్త్ ఇష్యూ నేపథ్యంలోనే ఇప్పుడు బెయిల్ కోరుతున్నారు కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె బరువు 11 కిలోలు తగ్గారు, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నారు. ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి ఆమె జీవించడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దీంతో సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏకీభవించే అవకాశాలు 99% ఉన్నాయి. కాబట్టి ఇవాళ విచారణ జరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు బెయిల్ రాకపోతుంది. కానీ ఈ వీక్ అయితే మాత్రం కంపల్సరీగా కవితకు బెయిల్ వస్తుంది. ఆమె బెయిల్ మీద బయటకు విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.